తూర్పుగోదావరి జిల్లా బిక్కవూలు మండల కేంద్రంలో ఉన్న శ్రీ గోలింగేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ భవనంలో శ్రీలక్ష్మి గణపతి ఆలయ పునర్నిర్మాణం అభివృద్ధి గురించి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ఆలయ అభివృద్ధి చేపట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కోరారు. అధికారులతో సమీక్ష నిర్వహించి ఆ రోజు వసుగారు పడుకున్నారు. లక్ష్మీ గణపతి ఆలయం వచ్చినప్పుడు కృష్ణగారు పాయింట్ చెప్పారు, ఆలయానికి ఫండ్స్ ఉన్నాయి, ఆ ఫండ్స్ని ఏ విధంగా చేస్తారు అని. ఇప్పుడు దాదాపుగా 7 ఆలయాలు వాటి టేకప్ చేశాను నియోజకవర్గంలో. 7 ఆలయాల్లో 5 ఆలయాలకి సీజీఎం కింద 100 కట్టాల్సి వస్తుంది రామోత్సవం. అంటే ఇప్పుడు 3 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఎస్టిమేట్. అంటే 1 కోటి రూపాయలు యాక్చువల్గా గ్రామస్తులు కట్టాలి, కానీ గ్రామస్తులు కట్టకుండా దేవస్థానంలో ఏదైతే ఉందో దాన్ని వినియోగించుకుంటూ సీజీఎఫ్ కింద గ్రామస్తులకు వెసులుబాటు ఇవ్వడం జరిగింది. కానీ నిబంధనల ప్రకారంగా స్థలం గ్రామస్తులు ఇవ్వాలి కాబట్టి అందుకోసం స్థలం ఉందని అడగడం జరిగింది. అదేవిధంగా పుట్టమండ లక్ష్మీనాథ సంవత్సరం కూడా ముఖ మండపం నిర్మాణం దీనికోసం 60 లక్షలు అవుతూ ఉంటే దానిలో 20 లక్షల రూపాయలు గ్రామస్తులు కట్టాల్సి వస్తే ఆ ఆలయానికి దాదాపుగా 18 లక్షలు నిల్వ ఉండడం వల్ల 12 నుంచి 13 లక్షలు దేవాలయం నుంచి కడితే 5 లక్షలు గ్రామస్తులు కట్టేలా కూడా నిర్ణయం జరిగింది. మిగిలిన అన్ని ఆలయాల్లో కూడా 100 పే చేయాల్సి వస్తుంది. అందువల్ల ఆ విధంగా ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవన్నీ మనం చర్చించుకునే ముందు ఈ కార్యక్రమం